ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తమును గూర్చి సమాజంలో చాలా హేళన చులకన మాటలు నేను విన్నాను. మీరు విన్నారా? మీరు విన్నారా? విన్నారు. వాళ్ళలో చాలామంది మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, రక్తం పాపాలు గడగడం ఏంటి, రక్తం పాపాలు గడగడం ఏంటి, బుద్ధుండక్కర్లా, ఇంత 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 దారుణంగా ఆలోచిస్తున్నారేంటి మీరు, జ్ఞానం లేదా మీకు, వివేకం లేదా మీకు అని గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటే, అమాయకులైన వారు, తెలివి లేనివారు, జ్ఞానం లేనివారు, వివేకం లేనివారు వారి మాయ మాటలకు నమ్మి ఇది నిజమేనేమో అని గాలికి చెదరగొట్టబడే పొట్టు మాదిరిగా ఆ పొట్టులో ఎగిరిపోయేవాళ్ళు కూడా లేకపోలేదు. విశ్వాసాన్ని పడగొట్టాలని అపవాది నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మన జాన్వీసిలి గారు చెప్పారు, మీ విశ్వాసాన్ని కోల్చాలన్నదే అపవాది ఆలోచన. అలాగే పాలసన్ అన్న కూడా చెప్పారు, విశ్వాసం మీద దెబ్బ కొట్టాలని అపవాది నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సో అపవాది అనుచరులుగా చాలామంది క్రీస్తు రక్తాన్ని చులకన చేస్తున్నారు, క్రీస్తు రక్తం గురించి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అది నమ్మినటువంటి చాలామంది క్రైస్తవులు ఆ అజ్ఞానంలో కొట్టుకుపోతున్నారు. క్రైస్తవ్యంలో కూడా మతోన్మాదులు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడూ వాళ్ళే నీతిమంతులు అన్నట్టు, వాళ్ళకే మహాజ్ఞానం తెలుసు అన్నట్టు ఎప్పుడు ఏదో ఒకటి దాన్ని మంచిని చెడ్డగా, చెడ్డను మంచిగా చిత్రీకరించడానికి సాతాను పక్షాన్ని పనిచేస్తారు. ఎందుకంటే ప్రారంభంలో కూడా దొంగ అపోస్తలు మొసగాండ్రకు పనివారు ఉన్నారని బైబిల్ చెప్పింది కదా. సో అలాంటి వాళ్ళు ఉంటారు, పూర్తిగా వినరు ఏది, చిన్న ముక్క పూర్తిగా వినరు. ఆల్రెడీ ఫేస్బుక్లో ఎవడో ట్రోల్ చేస్తున్నాడట, సినిమాలు వేసి చూపిస్తున్నాడండి ఆయనని, సినిమాలు వేసి చూపిస్తున్నాడండి, అసలు భాషా సినిమాకి బైబిల్కి సంబంధం ఏంటండి అన్నాడట. పూర్తిగా వింటే అసలు నేను ఇక్కడ ఏం చెప్పానో అందులోనే నేను ఏం క్లారిఫికేషన్ ఇచ్చేసానో అర్థం అవుద్ది. అదంతా వినరు కదా, చిన్న ముక్క చాలు వాళ్ళకి, ఇంత ముక్కే ఈ ముక్క పట్టుకొని, ఈ ముక్కే ప్రపంచం వాళ్ళది, ఇదో నూతుల కప్పకట అదే సముద్రం అట. అలాగా ఇక్కడ ప్రజలందరూ గంట గంటన్నర విని నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. నా తమ్ముళ్ళు ఉన్నారు అందులో, నా చెల్లెమ్మలు ఉన్నారు, నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు, అన్నయ్య మాకెంత మంచి సందేశాలు ఇస్తున్నావు అన్నయ్య, నీకు రుణస్థులం అయిపోతున్నాం మేము అని చెప్తున్నారు వాళ్ళు. ఏది గంటన్నర గంట విన్నోళ్ళు, వీళ్ళు ఎవరు మరి, ముక్క ముక్కలు, చిన్న ముక్క. దాని కింద కామెంట్లు చూసారా, చిచ్చి సినిమా తీసుకొచ్చి క్రీస్తు త్యాగంతో కలిపారా, నేను కలిపానా? లోకంలో ఉన్న అబద్ధాన్నే ఇంత నమ్మినప్పుడు నిజాన్ని ఎందుకురా నమ్మలేకపోతున్నారు? ఆ నిజంలోని ఎసెన్స్నే ఈ లోకం ఏం చేసింది, కాపీ చేసింది అనేది నా వాదన. అందుకే మీ వేలతో మీకన్నే పొడుస్తా అని చెప్పి మరీ ఆ ప్రసంగాన్ని ప్రారంభించా. సరే, అలాంటి ఉన్మాద సంబంధమైన సాతాను గురుగులుగా విత్తబడిన వారు మన క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకెప్పటికీ మారరు, ఇంకా వాళ్ళ బతుకులు అంతే, వాళ్ళు అలా వదిలేయండి. వీళ్ళ వల్లే నిజంగా నేను అనుకుంటాను, యేసుక్రీస్తుకి ఎక్కువ అవమానం వీళ్ళ వల్లే వస్తుంది సగం, నిజం. అందుకే ఆయన కూడా అన్నాడు, మిమ్మును బట్టియే కదా నా నామం అన్యులకు లోకమైపోయింది. వీళ్ళు చాలా వరకు చేస్తారు అవి, కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి ప్రసంగాలు, కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి పనులు, కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి మాటలు. అలా చాలామంది హైందవ సోదరుల్ని క్రీస్తుకు దూరం చేశారు ఇలాంటి వాళ్ళు. చాలా పనికి మాలిన సిద్ధాంతాలు క్రైస్తవంలోకి తీసుకొచ్చి పనికి మాలిన పాటలు పాడి పనికి మాలిన విషయాలు అన్యుల మధ్యలో వాళ్ళను దూషించి, వాళ్ళని అవమానపరిచి, వాళ్ళని దూరం చేసేశారు. అక్కర్లేని భూతద్దాల్లో చూపించి పనికొచ్చే వాటిని పాతాళంలో తొక్కేసి చాలామంది హైందవ సోదరులు ఈరోజు క్రీస్తుకు దూరం కావడానికి, క్రైస్తవ్యాన్ని అవమానించడానికి ఈ మెయిన్గా ఎవడైతే లీడర్షిప్ తీసుకుంటున్నారో వీళ్ళే కారణమయ్యారు. ఎందుకంటే క్రీస్తును పరిచయం చేసే విధానంలో తేడా కొట్టేస్తే తప్పుగా పరిచయం అవుతాడు ఆయన. ఒకసారి అభిమానులను బట్టి కూడా హీరోలు ఏమైపోయారట, ఇబ్బందులు పడ్డారట. ఇందుకే తప్పు హీరోదా అభిమానిదే, వీడిది వీడు వేసుకుని వీడు వచ్చాడు మధ్యలోకి. సో అలాగా మిమ్మును బట్టియే కదా నా నామం అన్యుల మధ్యలో ఏమవుతోంది, దూషింపబడుతోంది అన్నారు. సో అలాంటి దొంగ అపోస్తలులు మోసగాండ్రకు పనివారు సాతాను వలన గోధుమల చేనిలో గురుగులుగా వెత్తబడిన వారి వలన ఇలాంటి దుర్భర పరిస్థితులు వస్తున్నాయి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను కలిపి చెరుపుతున్నారంటాడు. ఏముంది అందులో,
ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అంటే అప్పటికే అనేకులు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేసి దేవుని నామాన్ని ప్రజల మధ్యలో ఏం చేశారట? అవమానపరిచారట. సరే, దాని కారణమో లేకపోతే వీళ్ళలోనే సాతాన్ ఎంత తెలివైనడంటే అటో అటో మంట పెడతాడు, ఇటో మంట పెడతాడు, వాళ్ళని వీళ్ళని శత్రువులు చేసి మధ్యలో ఆనందపడుతుంటాడు. ఇటు ఇటు వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా పనిచేయడానికి క్రైస్తవ్యంలో కొంతమందిని ఏర్పాటు చేశారట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం అందులోనే చెప్తున్నాడు, ఏలయనగా అటివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపొస్తలు, అపొస్తలు ఉన్నారు, దొంగ అపొస్తలను సాతాన్ తయారు చేశాడు, దొంగ అపొస్తలు. రెండోది మోసం చేసే పనివాళ్ళు, మోసగాండ్రగు పనివారు అన్నాడు. ఇది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే వాళ్ళ గురువుగారే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. సో కాబట్టి గనుక వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకుని వారై ఉండుట అది పెద్ద విషయమేమి కాదు అని పౌలు భక్తుడు రోదించాడు ఆ రోజుల్లో. అరే బాబు, మేము కష్టపడి కడుతుంటే మీరు వచ్చి కూల్చేస్తున్నారు, దౌర్భాగ్యులరా, మా పేరు మీద వస్తున్నారా మీరు కూడా అని బాధపడ్డాడు. ఆయన అపొస్తలుడు కదా, నిజమైన అపొస్తలుడు ఆయన. ఎవరి గురించి బాధపడ్డాడు? దొంగ అపొస్తలుల గురించి బాధపడ్డాడు. అరే బాబు, మేము ఒరిజినల్, మీరు నకిలీరా బాబు అన్నాడు ఆయన, పౌలు భక్తుడు. కాబట్టి అలాంటి దుర్భర పరిస్థితుల వల్ల ఈరోజు క్రైస్తవ్యంలో ఇలాంటి వాళ్ళ వల్ల కూడా, నిన్న మొన్న మీరు క్రిస్మస్కి చూశారు, ఆర్ఎస్కోబోయ్ పారేసుకోబోయ్ ఏదో పాటనే క్రిస్మస్ పాట అది, అడవి రాముడి సినిమాలోది అట. అవసరం అండి అదంతా, అంద అది అది ఆ పాట పాడేటప్పుడు క్రీస్తు కనబడతాడా, ఎన్టీ రామారావు కనబడతాడా? ఆయనే కనబడతాడు, అంత అవసరం ఉంది? అదే పాటని ఇంకో ట్యూన్లో నువ్వు వాడుకోవచ్చు కదా, లక్షలాది ట్యూన్లు ఉన్నాయి, అది ఆయన అడగండి చెప్తాడు. కొన్ని వందల ట్యూన్లు ఉన్నాయి, కొన్ని వందల రాగాలు ఉన్నాయి. ఆయన ఆ రాగాలు పాడుతుంటే నాకే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆయన హమ్మింగ్ చేస్తుంటే అలాంటి ఎన్నో మంచి మంచి పాటలు ఉంటే ఎందుకు మనకంత కర్మ? మళ్ళీ పక్కన ఇంకొక ఆయన ఎవరో గ్లోరీ గ్లోరీ అంటున్నాడు, ఆవిడ ఆరేసుకోబోయి పారేసుకో అంటుంటేను. మహానుభావులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ మనకి ఇలాగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఈ ప్రపంచ సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా పిచ్చిగా ఉంటుంది ఇలాంటివి. ఎందుకయ్యా మీకు ఎందుకు ఇలా తగలడ్డారు వీళ్ళని? బాగా చీప్ చేస్తారు. అంత ఘనమైన దానిని ఎలా చేస్తారు? అసహ్యమైన దానిగా చేస్తారు. సరే, ఇప్పుడు ఈ సాతాను వలన ప్రేరేపింపబడినటువంటి మతోను మొదలు క్రైస్తవ్యాన్ని కించపరుస్తూ అవమానపరుస్తూ అంటున్నారు, ఏందయ్యా రక్తం పవిత్రపరచడం ఏంటి, రక్తం శుద్ధీకరించడం ఏంటి, రక్తం ఏం చేస్తుంది అనేది వాళ్ళ యొక్క వాదన. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన సందేశాన్ని మీకు వినిపించబోతున్నాను. చదువుకున్నోళ్ళకి బాగా అర్థం అవుద్ది, చదువుకోనోళ్ళకి కూడా అర్థం అవుద్ది. అది చెప్పడానికి ఇది చెప్పా, అందుకే ఇక్కడ నిలబడ్డా. సో ఖచ్చితంగా మీ అందరికీ ఈ ప్రసంగం ద్వారా మంచి విషయాన్ని అర్థం చేయించి పంపిస్తాను. ఈరోజు ఆ అంశం మీద మొత్తం క్లియర్ చేసేద్దాం. మీకు కూడా డౌట్ ఉందా, రక్తం గడగడం ఏంటండి, రక్తానికి రక్తంలో ఏముందండి బాబు అని ఉందా? ఎర్ర రక్త కణాలు, తెర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు తప్ప ఏముందండి అందులో అనే భావన ఒకవేళ మీకుంటే, ఈరోజు ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క దయ వల్ల ఆయన మనతో మాట్లాడబోయే విలువైన సందర్భాలు ఇప్పుడు మీరు వింటారు. దేవుడు ప్రకృతిని కలిగించాడు. దేవుడు ప్రకృతిని కలిగించాలనుకున్నప్పుడట ఎలా కలిగించాడు అని అంటే, శూన్యములో నుండి సమస్తమును కలిగించాడట. ఎందులో నుండి? శూన్యములో నుండి. ఎలాంటి శూన్యం, ఎలాంటి శూన్యంలో నుండి ప్రభు ప్రకృతిని కలిగించాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అని వ్రాయబడింది. బాగా అర్థం చేసుకోండి ఆ మాట యొక్క శక్తిని, అర్థం చేసుకోండి. లేని వాటిని ఎలా పిలిచాడు? ఉన్నట్టుగా పిలిచాడు. రోమాపత్రికలో ఉంటుంది ఆ సందర్భం. లేని వాటిని ఉన్నట్టుగా పిలవడం అంటే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. గెట్ మై పాయింట్? గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్ అంటే, ఏమీ లేని స్థితిలో నుండి, శూన్యంలో నుండి సమస్తాన్ని బయటకు తీసుకొచ్చిన సృష్టికర్త. ఆయన పేరేం పేరు? సృష్టికర్త. శాస్త్రవేత్తలు చాలా గొప్పగా ఈ సృష్టి మీద పరిశోధనలు చేశారు. ఇప్పటికీ ఈ సృష్టి మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దేవుడు చేసి ఇచ్చేసిన దాని మీద వీళ్ళు ఏం మొదలెట్టారు? పరిశోధన. అంటే బిర్యానీ వండేసిన తర్వాత దాన్ని ఇలా కదిపి, ఈ అన్నం ఏంటి, ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీనికి టేస్ట్ ఎలాగొచ్చింది, ఈ మొక్కకి ఏం పట్టించారు, ఇంత రుచిగా ఇంత మెత్తగా ఎలా ఉంది ఇది
అని మొత్తం దాన్ని కదిపి చూసి తర్వాత నోట్లో పెట్టుకుని టేస్ట్ చూసి అరిగితే ఏమవుతుంది, అరకపోతే ఏమవుతుంది అని దీని మీద అంటే వండేసినాడు, వండేశాడు, వండేసి ఇచ్చేసిన తర్వాత వీళ్ళు తింటూ దాని మీద ఏం చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. సో ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు కలిగించి ఇచ్చేసాడు, ఇంకా ఇందులో మార్చాల్సింది ఏమీ లేదు. సిస్టమ్ అంతా సిస్టమేటిక్గా పెట్టేశాడు, ముందే పెట్టేశాడు ఆయన, అంతా పెట్టేసి వదిలేశాడు బయటికి. రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిన తర్వాత రివ్యూలు రాసినట్టు, రిలీజ్ అయిపోయిన తర్వాత దాని మీద పరిశోధనలు మొదలు పెట్టారు. ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి, నేను తప్పుపట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళ పరిశోధనలే దేవుని శక్తిని కనపరుస్తాయి. పరిశోధించాలి వాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళే. నేను అసలు ఒక్క మాట కూడా శాస్త్రవేత్తల గురించి తప్పుగా మాట్లాడిన ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ దేవుని నమ్మకపోయినా దేవుని సృష్టిని పరిశోధించి, దేవుని సృష్టిలోని సంగతుల్ని వెలికితీసి, ఓహో మనకే వాళ్ళు నమ్మకపోతే నమ్మకపోయారు, కొందరు అందరూ కాదు కొందరే, కొందరు నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్మిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు, ఎవరో ఒకరిద్దరు లేదా ఒక 10-15 మంది ఉండకపోవచ్చు, అంత మాత్రాన అందరూ చెడ్డవాళ్ళు కాదు. సో అలా పరిశోధనలు చేసి దేవుని యొక్క శక్తిని ప్రపంచానికి వాళ్ళు చాటి చెబుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ ప్రపంచమంతా కూడా, ఈ నిర్మితమైనటువంటి ఇవన్నీ కూడా ఈ పదార్థము అంటారండి. దీన్ని అంతటిని ఏమంటారు, పదార్థము అంటారు, మ్యాటర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పదార్థం అంతా కూడా అణువుల పరమాణువుల సమ్మేళనం. అర్థమైందా? అణువులు పరమాణువుల సమ్మేళనమే ఈ ప్రపంచం. ఇవి నీ శరీరం కూడా. అందుకే దేవుడు అంటాడు, నేను మరలా నా ఊపిరి వెనక్కి తీసేసుకుంటే నరులందరూ ధూళైపోతారట. అదేదో వీడియో ఉంటుంది, మనుషులు అలా పొగలా అయిపోతుంటారు, ఇలా పొడి 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 పొళ్ళు అయిపోతుంటారు. అదే వీడియో చూశాను నేను ఎప్పుడో, మనిషి అలా ఉంటాడు కాసేపటికి, ఎలా ఏమైపోతాడు అని, హాలీవుడ్ మూవీ ఏమో అది, అలా పొడైపోతాడు మనిషి, అలా ఉండి అలా పొడైపోతాడంటే, అంటే మనిషిని పొడి చేస్తే చివరికి మిగిలేదేంటి, అణువుల రూపంలో పరమాణువుల రూపంలోకి నువ్వు మారిపోతావు. నువ్వే కాదు ఏదైనా సరే దాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్ళిపోతే అణువులు పరమాణువులు, ఈ ఫోన్తో సహా, ఈ దీంతో సహా, ఈ మైక్తో సహా, ఈ చుట్టుపక్కల కనబడుతున్న ప్రతిదీ మ్యాటర్. దాన్ని అదిగో చూడండి, మీకు చూపిస్తున్నాడు, అది సాలిడ్ కానివ్వండి, లిక్విడ్ కానివ్వండి, గ్యాస్ అలా మారిపోద్ది అన్నమాట. అది ఆ మ్యాటర్ మొత్తం అలా మారిపోద్ది. అణువులు పరమాణువులు విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్ళిపోతే, విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమీ లేదు, అంతా బూడిద, మళ్ళీ శూన్యమే, చివరికి మళ్ళీ వచ్చేదేంటి, శూన్యమే. అన్ని కలిపితే రూపం, విడగొట్టేస్తే శూన్యం. ఉదాహరణకి సిమెంట్తో ఒక అందమైన బొమ్మ చేసాం, సిమెంట్తో ఏం చేసాం, అందమైన బొమ్మ చేసాం, ఆ బొమ్మని పగలగొట్టడం మొదలుపెట్టాం, చివరికి ఏం మిగిలింది, బూడిద మిగిలింది. ఆ బూడిదని గాలిలో ఎగరేసాం, ఏమైంది చెప్పండి, ఏమైంది, గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు నాకు మళ్ళీ బొమ్మ తెచ్చేవ్వండి అన్నాను, ఎవరు తరం, ఎవడ తరం కాదు. ఎందుకంటే అది ఇప్పుడు చాలా చిన్ని చిన్ని పరమాణువుల రూపంలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పరమాణువుల రూపంలోకి వెళ్ళిపోయిందని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ బొమ్మను చేయాలంటే అది మన వల్ల కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యం. క్రియేషను ఆయిందే, రీక్రియేషను ఆయిందే, ఎందుకంటే హీస్ ద క్రియేటర్, ఓన్లీ క్రియేటర్. సో ఆ క్రియేటర్ దేవుడు అన్నీ చేశాడు, చివరికి మన అవయవాలు కూడా అంత. ఎందుకంటే ఈ అవయవాల గురించి నేర్చుకోవడానికి MBBS 5 ఏళ్ళు చదవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక అవయవం మీద, ఒక అవయవం మీద స్పెషల్ కోర్సు మరో 2-3 సంవత్సరాలు చేయాలి. అమెరికాలో ఒక అక్క ఉన్నారు, మనోరంజని అక్క, వాళ్ళ అమ్మాయి సుజని అని, బ్రెయిన్ డాక్టరు, చాలా మంచిది చెల్లెమ్మ, నాతో ఎప్పుడు టచ్లో ఉంటుంది. సో తను ఈ ఓన్లీ ఈ బ్రెయిన్ మీద కోర్స్ చేసింది అమెరికాలో, అక్కడే పుట్టింది అక్కడే పెరిగింది, షీజ్ అమెరికన్ సిటిజన్. సో ఆమె నాకు కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకున్నప్పుడు నాకు చెప్పింది, దీని మీద ఆమె ఈ బ్రెయిన్ మీద ఆమె 12 సంవత్సరాలు చదువుకుందట. చెల్లెమ్మ ఎన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు స్పెషలైజేషన్ చేసిందట. అన్న నాకు మీ ఇండియాలో లాగా 5 ఏళ్ళు కావద్దన్న, అంటే తెలుగు కొంచెం తక్కువ మాట్లాడుద్ది, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుద్ది అన్న, నాకు ఇక్కడ అవ్వదన్నా, నాకు ఇక్కడ మా కోర్సెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, ఒక 12 ఏళ్ల పాటు నేను ఈ బ్రెయిన్ మీదే చేశాను, తన బ్రెయిన్ డాక్టర్. అంటే ఒక అవయవం మీదే ఎన్నేళ్ళు పట్టింది, 12 ఏళ్ళ ఒక అవయవం మీద. మరి మొత్తం అవయవాల మీద చేయమంటే, ఈ అవయవాలన్నీ అంటించుకున్నోడికి జీవితం చాలదు. మరి దేవుడు క్రియేటర్, ఆయన చేస్తాడు, ఆయన ఏమైనా చేయగలడు. సో ఇప్పుడు ఈ బ్రెయిన్కి ఎంత పవర్ ఉంది, మెమొరీ కార్డు. ఏటటిది మెమొరీ కార్డు, మన మెమొరీ కార్డు ఇది. మీ అందరి దగ్గర మెమరీ కార్డులోనే
మా మేము కూడా మొన్న దుబాయ్ నుంచి మైనర్ బాబు గారు కెమెరా తెస్తున్నప్పుడు ఏమంటే అదేదో డిఫరెంట్ మెమరీ కార్డ్ అండి అన్నాడు. సరే చూపించండి సోనీ పట్టుకొచ్చేయండి అన్నాను. పట్టుకొచ్చేయండి అనగానే ఏమండి ఒకసారి చూసుకోండి ఇది 25,000 అటండి అన్నాడు. ఒకసారి నాకు గుండె ఆగినంత పని అయింది. ఇది మెమరీ కార్డు 25,000 అటండి బాబు అన్నాను నేను. అంత రేటు ఎందుకండి అంటే ఏమనండి మరి నాకు డౌట్ వస్తుంది మీరు కనుక్కోండి అంటే వెంటనే బాలయ్య బాబుకి ఆ శ్రీకాంత్కి ఇద్దరికి ఫోన్ చేశారు. అరే మెమరీ కార్డు 25,000 అటు ఏంట్రా మన దగ్గర 1200కి 2000కి వచ్చేస్తున్నాయి కదా, ఈ 25,000 అంటే డబ్బులు ఏమైనా కొట్టేస్తాడా మన దగ్గర ఏంటంటే అప్పుడు వాడు చెప్పాడు అన్న అది డిఫరెంట్ అన్నది అని వెంటనే శ్రీకాంత్కు ఫోన్ చేశాను. శ్రీకాంత్ చెప్పాడు అన్న అది వేరే, అది దాని విధానమే వేరు, చాలా ఫాస్ట్ ఉంటుంది, మనం 4K కదా రికార్డింగ్ ఇది, అది వేరన్నా అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు ఓహో ఈ బుర్రలో పెట్టుకోవాల్సినవన్నీ కూడా అది అందులో పెట్టేసుకుంటుంది. నువ్వు ఎంత క్వాలిటీ ఇచ్చినా అందులో స్పీడ్గా దాచేసుకుంటుంది, స్పీడ్గా మళ్ళీ నీకు తిరిగి అప్పగించేస్తుంది, దాచుకుంటుంది. అది అందులో ఏం చేస్తుంది దాచుకుంటుంది అంటే ఈ పదార్థంలో దాచుకునే గుణం కూడా ఉంది. కేవలం జ్ఞాపకం ఉంచుకునేది మేము మాత్రమే కాదట, ప్రకృతిలో పదార్థం అంతా కూడా ఏం చేస్తుందట జ్ఞాపకం ఉంచుకుంటుందట. ఆశ్చర్యపోయాం, ఆశ్చర్యపోతున్నాం. నీకు ఎలా ఉంది జ్ఞాపకం అంటే దేవుడు అణువులు పరమాణువులతోనే సమస్తాన్ని చేశాడు. ఈ సమస్తంలో నువ్వు ఒక చిన్ని భాగం, కాకపోతే నీకు నాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దేవుని పోలిక, దేవుని స్వరూపం, అది నీకు నాకు ఉన్న స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీ దేవుడిచ్చాడు. ఇప్పుడు అన్ని పదార్థాల గురించి నేను మాట్లాడను, కొన్ని విషయాలు ఇప్పుడు మీతో పంచుకుంటాను, మీరు ఆశ్చర్యపోయే విషయాలు. యెషయా గ్రంథం 45:18 యెషయా గ్రంథం 45:18 ఆకాశంలోకి సృష్టికర్త యెహోవా దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడట. ఏం చేశాడట? సిద్ధపరిచి స్థిరపరిచాడట. చూడండి, అది ఒక ఇంగ్లీష్లో కూడా రాయబడింది, ఫర్ ద సేక్ ద లార్డ్ దట్ క్రియేటెడ్ ద హెవెన్స్ గాడ్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్డ్ ద ఎర్త్ అండ్ మేడ్ ఇట్. అంటే దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారముగా నుండినట్లు ఆయన దానిని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా ఆయన దాన్ని ఏం చేశాడు సృజించాడు. దేవుడు క్రియేటర్, అంత చక్కగా సిద్ధపరిచి స్థిరపరిచాడు ఈ పదార్థం అంతటినీ కూడా. ఇప్పుడు మెమరీ కార్డు మాట్లాడుతున్నట్టుగానే మనందరితో మెమరీ కార్డు మాట్లాడుతుందా లేదా? ఏమా మీ ఫోన్లో మెమరీ కార్డు మీతో మాట్లాడుతుందా? రికార్డర్ ఉంటుందా మీ ఫోన్లో? నొక్కి పట్టుకుని ఏం చేస్తారు? రికార్డ్ చేసేస్తారు, రికార్డ్ చేసి వదిలేస్తారు. సంవత్సరం తర్వాత ఆ రికార్డింగ్ ఏమవుతుంది? వినపడుతుంది. ఇప్పుడు కూడా యూట్యూబ్లు ఇదే గోల కదా, పలానోడు రికార్డింగు, ఈడు రికార్డింగు, వాడు రికార్డింగు. రికార్డింగ్ అంటే ఫోన్ మాట్లాడి రికార్డ్ చేసి మెమరీ కార్డుకి అప్పగించేస్తున్నారు. నీ బుర్రలో అంత జ్ఞాపక శక్తి ఉండదు, కానీ ఏది గుర్తుపెట్టుకుంటుంది? మెమరీ కార్డు గుర్తుపెట్టుకుంటుందా? నువ్వు ఎప్పుడు అడిగినా చెప్పేస్తుందా? అర్ధరాత్రి అడిగినా చెప్తుంది, నిద్రపోదు. పగలు అడిగినా చెప్తుంది, భోజనానికి వెళ్ళదు. నువ్వు ఎప్పుడు అడిగినా సరే, 10 ఏళ్ల తర్వాత అయినా సరే అది నీకేం చేస్తుంది? చెప్పేస్తుంది. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? రీస్టోర్ చేస్తారట అందులోంచి పోతే మెమరీ. కొన్నిసార్లు ఇదిగో వెళ్ళి ఈ కెమెరామెన్లు ఉన్నారు కదా, మన దగ్గర ఉన్నోళ్ళందరూ కెమెరామెన్లే. మీకు ఏమైనా పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఉంటే చెప్పండి, శుభ్రంగా తీసి అప్పగించేస్తారు. సో వీళ్ళు ఈ ఫోటోలు తీసేవాళ్ళు, ఈ వీడియోలు తీస్తారు, వీళ్ళందరికీ అదే పని. ఓ రోజు ఈ బాల్ వచ్చాడు నా దగ్గరికి, అనయ్య అదేదో పోయిందనే అన్నాడు. ఏం పోయిందిరా? హార్డ్ డిస్క్ పోయిందని. ఇప్పుడు ఎలా రా మరంటే 80,000 అవుతుందని అన్నాడు. ఎందుకురా 80,000 అంటే పోయిందాన్ని మళ్ళీ తీసుకొస్తారట హాస్పిటల్లో పెట్టి, మెమరీ లాస్ అయిందట, మళ్ళీ పోయిన మెమరీని ఏం చేస్తారట మరలా తిరిగి తీసుకొస్తారట, రీస్టోర్ చేస్తారట. అమ్మ అది కూడా ఉందిరా దానికి? ఆ ఉంది. మరి మనకు లేదే ఎందో, మనం ఈ ఆదివారమైన ప్రసంగం వచ్చే ఆదివారానికి ఏం చేస్తాం? మర్చిపోతాం. 4 పీకినా రీస్టోర్ అవ్వదు ఏంటో? అవుతుందా? అవదు. లాస్ట్ ఇయర్ సెమినార్లో ఏం చెప్పాం మాకు గుర్తుండి సావు. అంతెందుకు మొదటి రోజు సాయంత్రం ఏం చెప్పాను ఎంతమంది గుర్తుంది చెప్పండి? చెయ్యెత్తులోనే లేపుతాను, టక్కన లేపాలి. మొదటి రోజు ఫస్ట్ రోజు సాయంత్రం నేను మాట్లాడిన ప్రసంగం ఏంటి? టక్కన లేపాలి, చెయ్యి టక్కన లేపాలి. చూసారా? నిజంగానే తెలియదు కదా మీకు, మర్చిపోయారా? అలాగా ఎందుకు లేని అలా కూర్చున్నారా? అంటే నిజంగా మర్చిపోరంటే 2 తిట్లు తిడదామని. నిజంగా మర్చిపోయారా? మొదటి రోజు రాత్రి ఏం చెప్పానో నిజంగా మర్చిపోరా అందరూ? అలా తగలటే మన తలకాయలు, దిక్కుమాల తలకాయలు.
మేక తలకాయలు తినేస్తావు, గొర్రె తలకాయలు తినేస్తావు, కోడి తలకాయలు కూడా వదలవు నువ్వు. ఇన్ని తలకాయలు తిన్నా కూడా నీ తలకాయలు ఏమి లేకుండా పోయింది, గుజ్జు లేకుండా పోయింది. మర్చిపోతాం, వెంటనే మర్చిపోతాం. అంటే ఇంకొక ఆప్షన్ ఉంది మనకి, ఎలాగో యూట్యూబ్ ఉంది కదండి బాబు, ఎందుకండి మమ్మల్ని అలా సా కొట్టేస్తారు? ఎలాగ ఏముంది, యూట్యూబ్ ఉంది. అవసరమైతే మర్చిపోతే మళ్ళీ ఏం చేస్తాం, యూట్యూబ్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుంటాం. చివరికి మళ్ళీ అదే చెప్పాలి, మనకి మనకు గుర్తుండవు కదా. సో ఈ పరిస్థితిలో ఒక విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఈ జ్ఞాపకాల గురించి మనం ఆలోచిస్తే ఈ సృష్టిలోని ప్రధానమైన ఎలిమెంట్ వాటర్. నో వాటర్ నో లైఫ్. అర్థమవుతుందా? నో వాటర్ నో లైఫ్. అంతెందుకు మీరు కూడా ఈరోజు ఇంత చక్కగా ఇంత బాగున్నారంటే, మీకు కూడా మీకు ప్రధానమైన ఎలిమెంట్ ఏంటి మీ బాడీలో? వాటరే. 75% ఉంటుంది లోపల వాటరు. అందుకే నీళ్ళు తాగండి, నీళ్ళు తాగండి అని చెప్తారు డాక్టర్లు. వాటరు చాలా ఇంపార్టెంట్, వాటరు. అలాగే ఈ సృష్టిలో కూడా ప్రధానమైనది ఏంటి? ఈ సృష్టిలో వాటరు ఎంత ప్రధానమైంది అనుకుంటున్నారు? ఈ సృష్టిలో 75% వాటరే ఉంది. 25% మాత్రమే పదార్థం ఉంది, మిగిలిన 75% ఈ సృష్టిలో ఏముంది? వాటర్ ఉంది. ఈ వాటర్ మీద, ఈ వాటర్ మాలిక్యూల్స్ అంటారు, మాలిక్యూల్స్, దీని మీద పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో తేలిన ఫలితార్థం వింటే ఆశ్చర్యానికి గురైపోతారు మీరు, ఆశ్చర్యానికి గురైపోతారు. అందులో మీరు గమనించండి, 1988లో జాక్వెల్ బెన్వెనిస్తే అనే ఒక ఆయన ఉన్నాడు. జాక్వెల్ బెన్వెనిస్తే అనే ఒక ఆయన, ఒక శాస్త్రవేత్త, నీటిలోని మాలిక్యూల్స్ గురించి, అందులోని అణువులు పరమాణువుల గురించి ఎన్నో పరిశోధనలు చేస్తే, ఆ పరిశోధనల్లో ఆయన కనిపెట్టిన విషయాలు ఏంటంటే, నీటి అణువుల్లో ఆత్మలు ఉంటాయి, నాకు సౌండ్స్ వినపడుతున్నాయి, దానికి జ్ఞాపక శక్తి ఉంది, దాని మీద మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి అని శాస్త్రవేత్తలందరికీ చెప్తే, ఈ పిచ్చోడి మాటలు నమ్మకండి, నీటిలో అణువులేంటి, అణువుల్లో ఆత్మేంటి, అది మాట్లాడటం ఏంటి, దానికి తెలియడం ఏంటి, అది గుర్తుపెట్టుకోవడం ఏంటి అని కొట్టిపడేశారు. నేచర్ అనే పత్రికలో ఒక కథనం కూడా వెలువడింది దీని గురించి. అది చాలా వివాదాస్పదం అయ్యింది. అయినా కూడా ఈ బెన్వెనిస్తేకి సపోర్ట్ దొరకలేదు, కానీ పరిశోధనలు చేశాడు. లేదు, మీరు అంత చీప్గా మాట్లాడకండి, వాటర్కి ఆ పవర్ ఉంది, వాటర్ జ్ఞాపకం పెట్టుకుంటుంది, వాటర్కి ఆ శక్తి ఉంది అని చెప్పాడు. చెప్తే చాలామంది కొట్టిపడేశారు. తర్వాత ఈయన చెప్పిన తర్వాత మిగిలిన శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు మొదలుపెట్టారు. అందులో ఒక జపాన్ శాస్త్రవేత్త చేసిన పరిశోధన మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను, చిన్న వీడియో స్క్రీన్ మీద చూపిస్తాను. జపాన్ శాస్త్రవేత్త చేసినటువంటి ఒక పరిశోధన, ఆ పరిశోధనలో చాలా విషయాలు క్షుణ్ణంగా వెలుగులోకి తీసుకొచ్చాడు. అలా వెలుగులోకి తీసుకొచ్చి నీటిని తక్కువ అంచనా వేయకండి. మెమరీ కార్డు ఒకసారి చూసుకోండి, చేతో పట్టుకోండి అవసరమైతే మీ మెమరీ కార్డు. ఆ మెమరీ కార్డుకి ఎలాంటి పవర్ ఉందో, అది పదార్థమే, ప్రకృతిలోదే. మనకి తెలియవండి ఇంకా ఏమేమి గుర్తు పెట్టేసుకుంటున్నాయి అక్కడ. ఇంకా పరిశోధనలు కొన్నే చేశారు మనోళ్ళు, ఇంకా మొత్తం అన్నా చేస్తే ఏమేమి గుర్తుపెట్టి నీ తల మీద ఇంటుకులకు కూడా జ్ఞాపక శక్తి ఉంటుందేమో ఎవడో తెలుసు, నాకు తెలీదు. మరి ఎవడికి తెలుసు, ఈ ప్రకృతి అంతా రహస్యాలతో నిండుకుంది. ఆ రహస్యాలతో నిండుకున్నటువంటి ఈ ప్రకృతిలో ఆ జపాన్ శాస్త్రవేత్త చేసినటువంటి పరిశోధనల్లో, అవును, నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని చాలా చక్కగా రుజువు చేశాడు. అది జ్ఞాపకం పెట్టుకుంటుంది, దానికి గుర్తుంటుంది, అది ఎక్కడ ప్రవహించిందో ఎలా ప్రవహించిందో అన్నీ గుర్తుపెట్టేసుకుంటుంది. చూడండి ఒకసారి, దానికి సంబంధించి అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో మొత్తం బయటపెట్టాడు. మీరు తక్కువ అంచనా వేయొద్దు వాటర్ని, వాటర్కి తెలుసు, వాటర్కి జ్ఞానం ఉంది, వాటర్ గుర్తుపెట్టుకుంటుంది, దానికి జ్ఞాపక శక్తి ఉంది అని అంత చక్కటి పరిశోధన చేసి ప్రపంచానికి అందించాడు. సో ఇలాంటి శాస్త్రవేత్తలు చాలామంది
పదార్థంలో నీరు చాలా ప్రాముఖ్యమైనది, భూమి మీద ఉన్న ఎలిమెంట్స్లో వాటర్ చాలా ప్రాముఖ్యమైనది, దానికి చాలా శక్తి ఉంది. అంత ఎందుకండి, ప్రవహించే నీటికి ఉన్న శక్తి నిలిచిపోయిన నీటికి ఉండదట. నిలిచిపోయిన నీరు శవంతో సమానం, ప్రవహించే నీరు జీవం ఉన్న మనిషితో సమానం అన్నారు శాస్త్రవేత్తలు. నిజం, ప్రవహించే నీరు దేంతో సమానమట? జీవం గలది, జీవం గలది, ప్రవహించాలి. అలాగే నిలిచిపోయిన నీరు కాదు, ఊరే నీరులో జీవం ఉంటుందట. అందుకే మన పూర్వీకులు ఎంత బాగుండేవారంటే, ఈ నదిలో నీరు ఒకప్పుడు తాగేవారు. ఏది, మీరు వచ్చే రోడ్డు ఉంది కదా, కెనాల్ రోడ్డు అంటారు దీన్ని. ఈ కెనాల్ ఉంది కదా, ఒకప్పుడు తాగేవారు, ఇప్పుడు మరుగుదొడ్డి చేసారు దాన్ని. అందులో ఇవి అన్నీ కలిపేసి ఇళ్లలో ఉండే చెత్త చెదారం పనికిమాల వాటర్ అంతా ఎక్కడ ధవళేశ్వరం దగ్గర వదులుతుంది, గోదావరి కెనాల్ అవుతుంది ధవళేశ్వరం దగ్గర, అక్కడ నుంచి సావర్లకోట వెళ్ళేంత వరకు చెత్త చెత్త చేసి పడేశారు ఆ కాలువని. పూర్వం తాగేవారట నా చిన్నతనంలో. నేను ఆ కాలువలో పొద్దున పోతే సాయంత్రం వచ్చేవాడిని. ఆ వర్షాకాలం ఎండాకాలం అని ఉండేది కాదు, చిన్నతనంలో పోవడం ఆ చెట్ల ఎక్క అందులో దూకటం, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత ఫ్లో ఉన్నా సరే వాటర్. ఇప్పుడేం వాటర్, మా చిన్నతనంలో ఉండేది వాటర్, అది మొత్తం గట్లు దాటి ఊర్లోకి వచ్చేది వాటరు. అలాంటి వరదల్లో కూడా నేను ఈతలు కొట్టేవాడిని వెళ్ళి అందులో, మాకేం అయ్యేది కాదు. ఇప్పుడు వెళ్ళి కొట్టండి, 4-5 రోజులు ఐసీయూలో పెట్టేయాలి మిమ్మల్ని. అందుకే అందులో బాప్తిస్మాలు కూడా ఇవ్వకండి అని చెప్తాను నేను. ఎలకండి బాబు అందులో బాప్తిస్మాలు వద్దు, అది పనికిమాల నీరు అయిపోయింది, మంచి నీరు కాదు, తగలేశారు దాన్ని. కానీ ఒకప్పుడు ఆ వాటర్ తాగి మన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు, నూతిలో నీరు తాగి ఆరోగ్యంగా ఉండేవారు. ఊరేది నీరు, ఊరేది నూతిలో నీరు, నీరేమయ్యేది ఊరేది, ఊరుతున్న నీరు శుభ్రంగా తోడుకుని మంచి నీటి బావులు ఉండేవి, తాగేవారు, బాగుండేది జీవితం. కానీ ఇప్పుడు మొత్తం అయిపోయింది, 20 రూపాయలకు డబ్బా తెచ్చి పడేస్తాడు, ఆ డబ్బాలో ఏం కలిపాడో ఎవడో తెలీదు. 25 రూపాయలకు డబ్బా, రూపాయి పావులకు ఒక ప్యాకెట్టు, ఇదిగో మనకు ఒక దిక్కుమాల వాటర్ బాటిల్, అందులో కాపర్ కలుపుతున్నారంట, కలిపాడో ఏం కలిపాడో ఎవడో తెలుసు. మినరల్ జనరల్, జనరల్లోనే బాగుండేవాళ్ళు ఎవరన్నా ఆయన, మినరల్ వచ్చాకేమయ్యాం, మట్టి కొట్టుకుపోతున్నాం. అసలు శరీరంలో ప్రధాన పాత్ర పోషించేదే వాటరు. మీకు సీక్రెట్ చెప్పనా, నేను ఇంత శక్తివంతంగా ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం వాటరే. పొద్దునే పరగడుపున మీరు కాఫీలు తాగుతారు, టీలు తాగుతారేమో, నేను లీటర్ పైన వాటరే తాగుతా. పరగడుపున వాటర్ తాగకుండా ఏది నా లోపలికి వెళ్ళనివ్వను. వాటర్ దొరకకపోతే పస్తుండిపోతాను, కానీ ఏం ముట్టుకోను, వాటర్ ముందు తాగాల్సిందే. 1.5 లీటర్ పోవాలి, గంట గంటన్నరలో. సో వాటర్కు ఉన్న శక్తి అంత గొప్పది. అందుకే చూడండి, విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ రేట్ ఎంతట? 25,000 నుంచి 50,000 అట. బాబోయ్ ఎందుకురా బాబు అంత రేటు అంటే, వాటర్ను కూడా అరావళి పర్వతాల్లోంచి నీరు వస్తుందట. ఆ అరావళి పర్వతాల్లోంచి ప్రవహించే నీరు చాలా స్వచ్ఛమైనదట, ఆ మాలిక్యూల్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయట, అవి తాగితే చాలా బాగుంటారు. ఇకిగాయ్ అనేటువంటి ఒక ద్వీపం ఉంది జపాన్లో, ఇకినోవా. ఆ జపాన్లో ఉన్నటువంటి ఆ ద్వీపంలో 110, 105, 120 కూడా ఉంది ఇంకా ఇప్పటికి ఆవిష్కారం, ఇప్పటికే ఉన్నారు, స్టిల్ బతుకున్నారు వాళ్ళు, వాళ్ళ పనులాలు చేసుకుంటున్నారు. దాని మీద బుక్ కూడా ఉంది, ఇకిగాయ్ అనే ఒక బుక్, జపాన్లో ఉన్నటువంటి ద్వీపం అది. ఎప్పటికైనా సరే ఒకసారి వెళ్ళి చూడండి, అనే అంతటి అందమైన ద్వీపం ఉంటుంది. వాళ్ళకి రోగాలు లేవు, వాళ్ళకి ఏమి లేవు, రోగాలు లేవు, ఇప్పటికీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకో తెలుసా, వాళ్ళకు వచ్చేటువంటి ఆ వాటర్ అది ఇచ్చే శక్తి, జీవం ఉందండి నీటిలో. అందుకే దేవుడు ప్రభు కూడా ఒక పోలిక చెప్తూ, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పిగొనడు అంటాడు. దాంతో పోల్చుకుంటాడు, జీవజల నదులు అంటాడు. అంటే వాటర్తో పోల్చి చెప్పుకుంటాడు, నీ వాక్యము నీరు, నీ వాక్యం ఏమిటి, నీరు, జీవజల నదులు, ఇలాంటి పోలికలు ఉంటాయి రైట్. సో అలాంటి పవర్ ఉంది వాటర్కి. ఇంకొక వీడియో మీకు చూపిస్తాను, తెలుగు అబ్బాయి చేసిన వీడియో అది, అది కూడా ఒకసారి చూడండి. డాక్టర్ మసారు ఇమోటో, నీరు యొక్క మెమరీ బిహేవియర్ను ల్యాబ్లో టెస్ట్ చేసిన మొదటి వ్యక్తి డాక్టర్ మసారు ఇమోటో జపాన్కు చెందిన వ్యక్తి. సింపుల్గా చెప్పాలంటే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ చేతిలోకి తీసుకొని మీరు దాన్ని పలుమార్లు లవ్ 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 అనే ఇంగ్లీష్ పదాన్ని నీటి మీదకు ప్రయోగించారనుకోండి, నీరు ఒక డిఫరెంట్ వేలో బిహేవ్ చేస్తుంది. ఈ మొత్తం రీసెర్చ్ యొక్క ఎఫెక్ట్ను మెసేజెస్ ఫ్రమ్ వాటర్ అనే రీసెర్చ్ పేపర్స్లో ప్రస్తావించాడు. మనిషి యొక్క కాన్షియస్నెస్ నీటి పరమాణువు నిర్మాణంపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక సంచలనమైన రిజల్ట్.
మనం ఆలోచించే ఆలోచనలు మరియు మాట్లాడే పదాలు, శబ్దాలు ఒక ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ కోడ్ను కలిగి ఉంటాయి. ఇవి నీటితో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు నీరు తన బిహేవియర్ మారుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీద థ్యాంక్ యూ అనే వర్డ్ రిపీటెడ్గా ప్లే చేశాను. థ్యాంక్ యూ. ఫోటోలో థ్యాంక్ యూ శబ్దం మీద నీరు ఈ అందమైన క్రిస్టల్ స్ట్రక్చర్స్ను తయారు చేశాయి. మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పారనుకోండి, మీ బాడీలో ఉన్న నీరు ఈ అందమైన క్రిస్టల్ షేప్లు తయారవుతాయి. ఈ విషయం తలుచుకుంటేనే చాలా డిఫరెంట్గా ఉంది. ఒక వాటర్ గ్లాసులో వాటర్ పోసి దానికి థ్యాంక్ యూ అనే ఒక శబ్దాన్ని వినిపించడం వల్ల చక్కటి ఆకారం ఏర్పడిందట. అలాగే ద్వేషాన్ని మొదటి రోజు మనం మొక్క పరిశోధనలో చూసాం కదా, మొక్కను తిడుతుంటే ఏమైంది, అది వాడిపోయింది. పొగుడుతుంటే ఏమైంది, అది బాగా పెరిగింది. శాస్త్రవేత్త చేసిన పరిశోధన అది కూడా. అంటే మొక్కకు కూడా జ్ఞాపక శక్తి ఉందని నేర్చుకున్నాం మొదటి రోజు. మీరు మర్చిపోయారు కానీ నేను మర్చిపోలేదు. రైట్, ఇప్పుడు ఈ వాటర్ కూడా సేమ్ అందులోదే ఎలిమెంట్, అదే ప్రకృతిలోదే, అది కూడా దానికి కూడా అదే శక్తి ఉందని చెప్తున్నాడు అక్కడ. దానికి కూడా అదే శక్తి ఉంది. చూడండి, అదిగో వాటర్ హ్యాస్ ఏ మెమరీ. థ్యాంక్ యూ అంటే ఆ రూపం వస్తుందట. జ్ఞానం చెప్తే ఆ రూపం వస్తుంది, సత్యం చెప్తే ఆ రూపం, ఎటర్నల్. చూడండి, ఏంజల్, ఐ లవ్ యూ, పీస్, యూ ఫుల్ అంటే ఎలాగైపోయింది అది. చూడండి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకృతి వస్తుంది, అలాంటి శక్తి వాటర్కు ఉందని శాస్త్రవేత్తలు చెప్పినందుకు నేను ముందుగా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా దేవుని సృష్టిలో ఇన్ని రహస్యాలు ఉన్నాయని మీరు చెప్పకపోతే ఈ ప్రపంచానికి తెలీదు. మీరు కష్టపడకపోతే ఈ ప్రపంచానికి ఎవరు చెప్పరు. ఆ విధంగా మీరు దేవుని నమ్మిన మాకు ఉపయోగపడుతున్నందుకు శాస్త్రవేత్తలందరికీ నా నిండు వందనాలు. మిమ్మల్ని ఒక్క మాట కూడా నేను అన్ను, ఎందుకంటే మీరు గొప్పోళ్ళు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని శ్రమలు అనుభవించారో, ఈ విషయం మీరు పరిశోధించారు. ఇక మీదట మేము మాట్లాడుకుంటాం. మీరు పరిశోధించి చెప్పారు ప్రపంచానికి, కాబట్టి మేము మాట్లాడుకుంటాం. ఇంత చక్కటి విషయం ప్రపంచానికి తెలియజేశారు. నీటికి జ్ఞాపక శక్తి ఉంది. ఈసారి వాటర్ తాగేటప్పుడు ఐ లవ్ యూ అని చెప్పి తాగండి. నాలుగు సార్లు చెప్పండి ఐ లవ్ యూ. భోజనానికి కూడా కృతజ్ఞత చెప్పమన్నాడు దేవుడు. భోజనం చేసేటప్పుడు కూడా కృతజ్ఞత చెప్పుకొని తినమన్నాడు. ప్రకృతిలో ప్రతిదంతే. ఒక్కొక్క పిల్లలు పెంచుకుంటావు, అది వచ్చి నేను హత్తుకుంటుందా నాకుతుంది. సో అంటే ఒక జీవికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ప్రకృతిలోని పదార్థానికి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి. ఇప్పటి వరకు మనకంతా క్లియర్ అయిపోయింది. ప్రకృతిలోని పదార్థానికి ఏముందట, జ్ఞాపక శక్తి ఉంది. ఇదిగో మనం ప్రూఫ్ చూసేసాం. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. జేజే థామ్సన్ అనే ఒక శాస్త్రవేత్త ఎలక్ట్రాన్స్ మీద, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, కేంద్రకం వీటన్నిటి మీద పరిశోధనలు చేశాడు. ఆ పరిశోధనల్లో రక్తంలో కూడా మీరు గమనించవచ్చు కేంద్రకం అనేది ఉంటుంది. రక్త కణాలలో కూడా ఏముండాలి, ఉంటాయి. అది వైబ్రేట్ అవుతుంది. చూడండి ఒకసారి, మీరు స్క్రీన్ మీద ఆ సెల్స్ చూపిస్తారు, మీకు రక్తాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఇప్పుడు రక్తాన్ని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం, అప్పుడు బైబుల్ గ్రంథంలోనికి వెళదాం. చూడండి, రక్త కణాలు అంటారు వాటిని. ఇవి కూడా ఏంటట, కణాలు. అవి కూడా అణునిర్మితమే, అణు పరమాణు నిర్మితమే. అణువులుగా పరమాణువులుగా అవి కూడా ఏమైపోతాయి, కణాలు కూడా విచ్ఛిన్నమవుతాయి. అదే రక్తము మీ ఒంట్లో ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ అందరి ఒంట్లో రక్తం ఉంది. ఎవరికైనా రక్తం తగ్గితే ఏమైపోతారట, జీవకళ తగ్గిపోద్ది. అందుకే రక్తం తగ్గగానే మీలో జీవకళ ఏమైపోద్ది, తగ్గిపోద్ది. అందుకే అంటారు అమ్మ రక్తం తగ్గిపోయిందమ్మా అంటారు. ముసలోళ్ళకు కూడా రక్తం తగ్గిపోద్ది. అందుకే వాళ్ళలో కూడా జీవకళ ఏమైపోద్ది, తగ్గిపోద్ది. రక్త ప్రసరణ కుంటుపడద్ది. సో అది మీరు చూస్తున్నటువంటి రక్తం. ఈ రక్తానికి ఒక శక్తి ఉందట. దీని మీద కూడా పరిశోధనలు చేశారు. దీని మీద పరిశోధనలు చేసి ఏం తేల్చారంటే, ECGలో ఎలాగైతే హార్ట్ సౌండ్ వస్తా టిక్ 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 అని పక్కన నుంచి ఇలా బారులు వెళ్తుంటాయి కదా, అలాగా ఈ రక్తం మీద పరిశోధనలు చేసినప్పుడట ఈ రక్తంలో నుంచి కూడా ఒక విధమైన శబ్దాలు గమనించారట శాస్త్రవేత్తలు. ఫ్రీక్వెన్సీ అంటారు దాన్ని. రక్తంలో ఏం గమనించారట, శబ్దాలు గమనించారట. ఈ ప్రసంగం చెప్పడానికి ముందు,
ఈ విషయాలు నేను కనుగొన్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, తండ్రి నీ బుద్ధి జ్ఞాన బాహుళ్యములను వర్ణించుట ఈ భూమి మీద ఎవరికీ సాధ్యం కాదు తండ్రి. నీవు చేసిన ఏ పనికైనా సరే పేరు పెట్టడానికి ఎవ్వడు సరిపోడు. అందుకే శాస్త్రవేత్తలను ఇంకా పుట్టించు ప్రభువా, ఇంకా శాస్త్రవేత్తలను తయారు చేయి ప్రభువా. అవసరమైతే మా సంఘంలో నుంచే ఒక 20-30 మంది శాస్త్రవేత్తలను తయారు చేయి ప్రభువా. పిల్లలు బాగా చదువుకొని శాస్త్రవేత్తలు అయిపోయి దేవుని ప్రకృతిని కూడా పరిశోధించి ఆ రకంగా ఉపయోగపడండి. ఎవడో పరిశోధించకపోతే అందరూ ప్రసంగాలు చేసేస్తే ఎలా కుదురుతుందండి. అందుకని మీలో కొంతమంది ఏమైపోండి, సైంటిస్టులు అయిపోండి. అంతే మన పిల్లలు అయిపోవాలి. మీరు అన్వేషణ చేయాలి, అన్వేషించాలి, అన్వేషించి చెప్పాలి. సో అలాంటి శక్తి దేవుడు ప్రకృతిలో ఉంచాడు. అదే రక్తం, దాన్ని నిశితంగా పరిశోధన చేసినప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఎరిక్ స్ట్రోహమ్ అనే శాస్త్రవేత్త పరిశోధన చేశాడు. చూడండి మీరు స్క్రీన్ మీద ఆ రక్తాన్ని చూడొచ్చు. అందులో ఆ బ్లడ్ అట లేజర్ బీమ్ మీద పడగానే చూడండి, ఎరిక్ స్ట్రోమ్ అండ్ హిస్ కొలీగ్స్ ఎట్ రైజన్ యూనివర్సిటీ ఇన్ టొరాంటో కెనడా షోడ్ దట్ వెన్ స్ట్రక్ విత్ ఎ లేజర్ బీమ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎమిట్ సౌండ్ వేవ్స్. చూసారా, ఇంటర్నెట్లో సమాచారం అది. ఆయన ఎప్పుడైతే పరిశోధన చేశాడో ఈ లేజర్ బీమ్ పడగానే బ్లడ్ మీద శబ్ద తరంగాలను గుర్తిస్తుందట మెషిన్ ఇది. అంటే రక్త కణాలు ఆరోగ్యంగా ఉన్నాయా, బ్లడ్ సెల్స్ ఉబ్బెత్తిగా ఉన్నాయా, ఆరోగ్యంగా ఉన్నాయా, ఇవన్నీ కూడా దేని ద్వారా గుర్తించారంటే ఆ శబ్దం ద్వారా గుర్తించారు. అది చేసే శబ్దాల ద్వారా గుర్తించారు. అంటే ఇప్పుడు చెప్పండి, రక్తం ఏం చేస్తుందమ్మా చెప్పండి? శబ్దం చేస్తుంది. అంటే నాకు అర్థమైంది, రక్తం మాట్లాడద్దన్నమాట. నీరే మాట్లాడుతున్నప్పుడు, నీరు రక్తం ఫ్రెండ్స్ అండి, కలిసి ఉంటాయి కదా. ఆ యేసుప్రభువును పొడిచినప్పుడు ఏమొచ్చింది? రక్తము నీళ్లు, దాన్నే సీరం అంటారు వైద్య పరిభాషలో. అంటే కొంచెం వాటర్లా ఉంటుంది అది చూడడానికి. సో వాటర్ మనం తాగినప్పుడు అది లోపలికెళ్ళి శరీరంలో ఏమైపోద్ది? కలిసిపోద్ది. రక్తంలో కూడా ఏమైపోద్ది? కలిసిపోద్ది. నీరు రక్తంతో కలిసిపోద్ది. బాగా అర్థం చేసుకోండి, నీరు దేంతో కలిసిపోద్ది? రక్తంతో కలిసిపోద్ది. సో ఈ రక్తంలో నుండి శబ్ద తరంగాలు వినబడుతున్నాయి. అంటే రక్తం మాట్లాడుతుంది. వెంటనే నాకు బైబిల్లో గుర్తొచ్చినటువంటి రెఫరెన్స్ మీరు చూడండి. ఒకసారి మీరు బైబిల్లో చూడండి, ఆదికాండంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట. ఆదికాండంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా. 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడే ఒక విచిత్రమైన సందర్భాన్ని నేను బైబిల్లో గుర్తించగలిగాను. చూడండి, అది చెప్తాను మీకు, మీరు ఆశ్చర్యపోతారు. మీరు చాలాసార్లు చదువుకుని ఉంటారు కానీ ఈ పాయింట్ అంత అద్భుతంగా ఉంటుందంటే ఈ ప్రసంగం అయిన తర్వాత మీరు ఆశ్చర్యంతో భోజనానికి వెళ్తారు. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనంలోనే దేవుడు తన ప్రణాళికను బయలుపరిచేశాడు. ఏంటది అని మనం చూస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆదికాండం 4:10. అప్పుడు కయ్యీనుతో దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము. శాస్త్రవేత్తలు ఎప్పుడు చెప్పారండి? నిన్న మొన్న చెప్పారండి. ఏమని చెప్పారు? నాయన బ్లడ్కి ఒక సౌండ్ ఉందిరా, నాయన మీలో ఫ్లో అవుతుంది. ఇట్ హ్యాజ్ ఎ సౌండ్. బ్లడ్ హ్యాజ్ ఎ సౌండ్. ఇట్ క్రియేట్స్ ఎ సౌండ్. ఇట్ క్రియేట్స్ ఎ వైబ్రేషన్. సౌండ్ వేవ్స్ వస్తున్నాయి శాస్త్రవేత్తలు చెప్పారు. దేవుడు ఎప్పుడు చెప్పాడండి? ఈనాటి ఆదికాండం అండి. ఎందుకంటే మత గ్రంథం అని ముద్రేశారు దౌర్భాగ్యులు. మత గ్రంథం కాదు ఇది, మహావిజ్ఞానాన్ని చిన్న 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 అక్షరాలలో పొందుపరిచిన దివ్య జ్ఞాన గ్రంథమే. నేను పట్టుకున్నటువంటి ఈ గ్రంథం, నేను చాలా గర్వపడుతున్నాను బైబిల్ పట్టుకున్నందుకు. చాలా గర్వపడుతున్నాను. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము అనగానే రక్తానికి సౌండ్ ఉందా దేవా? రక్తానికి వాయిస్ ఇచ్చావా? రక్తం కూడా మాట్లాడద్దా? ఎస్. చిలక మాట్లాడతలే, చిలక చిలకే మాట్లాడుతున్నప్పుడు చిలక రక్తం మాట్లాడదా? మాట్లాడద్ది. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? గాడిద మాట్లాడలే బిలాం దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. ఆయన వెళ్ళాడట, బాబాయ్ ఆ సముద్రం ఉప్పొంగిపోతుంది, ఏం చేయమంటావు? నాకు తెలిసి ఏం చేయాలో, నాకు తెలిసి ఏం చేయాలో, మమ్మల్ని ఏమైనా చెప్పమంటావా? మీరు చెప్తే మరీ ముంచేద్ది, అలా ఉండండి, ముందే ముంచేద్ది అని వెళ్ళాడట. అలా చూస్తున్నాడట,
కామ్ డౌన్ అన్నాడట. అది కూడా ఎలా చెప్పాడట, పవర్ఫుల్గా చెప్పాడట. హే కూర్చో అన్నాడట. అప్పుడప్పుడు నేను అంటుంటాను ఎవరైనా పిచ్చి పనులు చేస్తుంటే కూర్చో అంటారు. అలాగే అన్నాడట డిబేట్లో కూడా ఒకసారి అన్నాను అనుకోండి, మధ్యలో ఏదో లేచి లేదో చేయబోతాడు, హే కూర్చో అంటే కూర్చున్నాడు కూర్చున్నాడు. సో కూర్చో అంటే ఆగిపో. నిమ్మళమాయను గాలిని సముద్రమును ఆయన గద్దించగానే అవి మిక్కిలి నిమ్మళమాయను దెబ్బకు మొత్తం డౌన్ అయిపోయారు. డౌన్ అయిపోయింది అది. తుఫానును గద్దించాడు, గాలిని గద్దించాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అమ్మో నా యజమాని నాతో మాట్లాడుతున్నాడు, పిచ్చి గొంతులేయకూడదని అలా దిగిపోయింది కిందకది సముద్రం. గాలి దెబ్బకి కీప్ క్వైట్. గాలి అదే మనం అనుకోండి తిప్పి 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 ఎగరేసేద్దామని ఏదో వీరవాసరులు అనుకుంటా టోర్నడో వచ్చిందట. ఈ మహేష్ నాకు వీడియో పెట్టేసి అన్నయ్య ఇక్కడ టోర్నడో వచ్చింది టోర్నడో వచ్చింది అని ఆనందపడిపోయాడు. సో టోర్నడోలు వచ్చేస్తారే, ఆ గాలిని కూడా గద్దిస్తే ఏమైందట, అది పడుకుంది నిమ్మలం అయిపోయిందని ఉంది అక్కడ బైబిల్లో. అంతే ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే అవి వారు నా మీద తిరగబడ్డారని ఆకాశానికి చెప్పాడు చెప్పాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కటి విషయం చెప్తున్నాడో, ఆ నీ తమ్ముని రక్తము యొక్క స్వరము స్వరము, ఆ స్వరం అన్న దాన్ని గట్టిగా అండర్లైన్ చేసేయండి. జీవితంలో మర్చిపోకుండా అవసరం అయితే రౌండ్ తిప్పేయండి దానికి. శాస్త్రవేత్త చెప్పక ముందే నా బైబిల్ చెప్పింది, సంతోషపడండి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాతో మాట్లాడుతుంది బిడ్డా అన్నాడు. ఆశ్చర్యమైన ఒళ్ళు ఒళ్ళు గొగురు పొడుస్తుంది. అమ్మో రక్తం కూడా మాట్లాడద్దు అనమాట. అవును ఆయన మాట్లాడద్ది. నీ తమ్ముని రక్తము యొక్క సౌండ్ వైబ్రేషన్ టోను వస్తుంది నాకు వినపడుతుంది. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నాతో మొరపెడుతుంది, మాట్లాడుతుంది మాట్లాడుతుంది. నీటికి జ్ఞాపక శక్తి ఉంది. అసలు సృష్టిలో ప్రధాన పాత్ర నీరు పోషించింది. ఆదికాండం మొదటి అధ్యాయం 6వ వచనంలోనే ఏమనుందో తెలుసా, దేవుడు జలముల మధ్య అప్పటికేమున్నాయట, జలాలే ఉన్నాయట. ఆ జలముల మధ్యలో ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచాలంటే అవి వేరుపరిచిందట. అలాగే అదే జలాలకు ఉన్న శక్తి ఏంటో తెలుసా, 21వ వచనంలో చెప్తాడు. ఆశ్చర్యపోతాం, నీటికి జ్ఞాపక శక్తి ఉందే కాదు నీటికి పుట్టించే శక్తి కూడా ఉందన్నాడు. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు జీవము కలిగి చలించి వాటినన్నిటినీ జీవము కలిగి చలించి దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతిపక్షిని సృజించెను. ఎందులో పుట్టి ఏవి పుట్టించాయట, జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు. 20వ వచనం, జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగా కనియు. ఏం పుట్టించాయట, జలములే పుట్టించాయట, జలములే పుట్టించాయట. అంటే పుట్టించే గుణం ఉందట జలానికి, పుట్టించాయి. వాటర్ పొయ్యిగానే చచ్చిపోయిన మొక్క కూడా ఏమైపోద్ది, మళ్ళీ చిగురించేస్తుంది. నీరు నీటి వాసన తగిలిన మాత్రము చేత అది మరలా ఏమవును, చిగుర్చును. నీటి వాసన తగిలితేనే ఏమైపోద్దాం, అది చిగురుస్తుంది. ఆ శక్తి ఉంది వాటర్కి. ఇప్పుడు వాటర్ కంటే గొప్పది ఒకటి ఉందట, అది మన బాడీలోనే కాదు చలించే వాటన్నిటిలో ఉంది. దానినే దేవుడు ఏమన్నాడు, రక్తము. ఈ రక్తానికి దేవుడు ఏమిచ్చాడట, స్వరం ఇచ్చాడట. చూద్దాం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు మొరపెడుతుంది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అన్నాడు. శపింపబడిన వాడవు అన్నాడు. నీవు నేలను చేతి పరిచినోడి తన సారం నిక మీద నీకేదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవైందు. అందుకు కయ్యను అంటున్నాడు, నేను నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడి ప్రదేశం నుండి వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలువేబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఉంటాను. కావు నన్ను కనుగొని వాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవా తన్ను. అందుకు యెహోవా అతనితో అంటున్నాడట, కాబట్టి ఎవడైనా నువ్వు కయ్యను చంపితే వాడికి ప్రతిదండ 700 కలుగుద్ది. అసలు ఇది శిక్ష అంటారండి దీన్ని, మీరు బాగా ఆలోచించండి. ప్రొటెక్షన్ ఎత్తనాడా శిక్ష ఎత్తనాడా కయ్యని, మీకేమర్థం అవుతుంది ఇది? ఈ చదవండి, ఆ వచనంలోనే అసలు రహస్యం ఉంది. ఏమన్నాడు అక్కడ, ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండని 700 కలుగునను, మరి ఎవడైనను కయ్యను కనుగొని అతని చంపకయుండినట్లు యెహోవా అతనికి ఏమేశాను, గుర్తేసాడట. ఏందయ్యా తప్పు చేసినాడు గుర్తులేతమేంటి నువ్వు, తప్పు చేసినాడు గుర్తేయడమేంటి నువ్వు, మళ్ళీ ఆయన్ని ప్రొటెక్ట్ చేయడమేంటి, గుర్తేసి మరీ ఏం చేస్తున్నాడట ఈ కయ్యని, ఎవరు చంపకుండా కాపాడుతున్నాడట. గుర్తేసి మరీ కాపాడుతున్నాడంటే దాని వెనకున్న అసలు పరమార్థం ఏంటి తెలుసా, అతని తమ్ముడి యొక్క రక్తము యొక్క
స్వరము మా అన్నని చంపమని అనలేదు బిడ్డా. ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియవలసిన అద్భుతమైన సత్యం. పాత నిబంధనలో ఛాయగా కనబడిన ప్రతి విషయంలో నూతన నిబంధన నిజస్వరూపాన్ని దాచి ఉంచిన నా దేవుని శక్తిని బయలుపరిచే దేవుని జ్ఞాన వాక్కులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకుంటున్నాం. మా అన్నేని ఇప్పుడు సడన్గా లేపేయి అని అనలేదు మహానుభావుడు హేబేలు. నీతిమంతుడు నన్ను చంపితే చంపేశాడు తండ్రి, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు, వాడిని క్షమించేయి నాన్న అని అడిగాడట హేబేలు. అందుకే ఆ నీతిమంతుడైన హేబేలు రక్తము మొరపెడుతోంది గనుకనే కయీనికి ప్రొటెక్షన్ వచ్చింది, లేకపోతే పేలిపోయేవాడు. కయీనికి సెక్యూరిటీ వచ్చింది, ఒక గుర్తు పడింది. ఆ గుర్తు పడటం వల్ల ఇక ఎవడు కయీనిని ముట్టడానికి వీలు లేదు. పస్కా పండగ పరమార్థం మీ అందరికీ తెలుసు, మీ ద్వార బంధపు కమ్మీల మీద చల్లుకోండి, వధించండి పశువుని, పస్కా పశువుని. ఈ పశువు తీసుకొచ్చి ఆ పశువు రక్తాన్ని తీసుకొచ్చి మీ ద్వార బంధపు కమ్మీల మీద చల్లుకోండి. అది మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ప్రభువా వీరిని మమ్మల్ని చూసి వీళ్ళని వదిలేయి. రక్తం మాట్లాడుతుంది, మమ్మల్ని చూసి వీళ్ళని వదిలేయి. అంటే టచ్ చేయొద్దా, వద్దు, సంహారక దూత దాటెళ్ళిపోతుంది ఆ కుటుంబాన్ని. కారణం రక్త ప్రోక్షణ, రక్తం మాట్లాడుతుంది, రక్తం యొక్క స్వరము క్షమాపణ అనుగ్రహిస్తోంది. హేబేలు రక్తం ఇచ్చినట్టుగానే ఈ హేబేలు నా యేసుక్రీస్తుకు సాదృశ్యమైన వాడు పాతన నిబంధనలో. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ అద్భుతమైన మాట ఏంటి ఇప్పుడు చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఈ హేబేలును గురించి ఏమి వ్రాయబడిందో ఒక్కసారి మనం చూస్తే హెబ్రీ పత్రిక 12:24 ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 12:24 చదవండి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఆ యేసు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నా యేసుక్రీస్తు రక్తం కూడా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? తండ్రి తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది నేను చాలాసార్లు చచ్చిపోవాలి చాలా యాక్సిడెంట్లో. ఇదే రోడ్డు మీద ఎప్పుడో నేను 8th class చదువుతున్నప్పుడు భయంకరంగా మా అన్న ఏదో కొత్త చేతక్ కొంటే ఆ చేతక్ తీసుకొని దొంగతనంగా ఇంట్లోంచి పట్టుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు వేగంగా యాక్సిలేటర్ పెంచేసి వచ్చి ఆ కాటన్ ధర బొమ్మ దగ్గర ఒక పెద్ద ఇది ఉంటుంది, పైప్ లైన్ ఉంటుంది, దాన్ని గుద్దేశా. దాన్ని గుద్దేస్తే ఒళ్ళంతా రక్తపు ముద్ద పగిలిపోయింది, మొత్తం ఒళ్ళంతా పగిలిపోయి దెబ్బలు భయంకరంగా చేతక్ రెండు ముక్కలైపోయిందంటే మీరు నమ్మండి, గట్టిగా ఉండేవా రోజుల్లో చేతక్ బజాజ్ చేతక్కలు రెండు ముక్కలైపోయేలా గుద్దేస్తే అప్పడం అయిపోయింది బండి. నేను ఎగిరి పడిపోయాను. అసలు ఆ రోజు చచ్చిపోవాలి. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నేను ఎలా బతికానో నాకు తెలీదు. అప్పుడు చచ్చిపోయింటే నేను అనుకుంటాను పోయేవాడిని, ఏదో నన్ను కాపాడింది అనుకున్నాను. ఆ తర్వాత నాకు అర్థమైంది, పాపినైనా నన్ను కాపాడటానికి నా ప్రభువు రక్తం మొరపెడుతోంది కదా, నేను ఎలా చచ్చిపోతాను? నా ప్రభువు రక్తం యొక్క స్వరము నా తండ్రితో మాట్లాడుతుంది, అని వదిలేయి, అడు బతుకుతాడు, అని బతికించు, అడు ఉండాలి. నా స్వరాన్ని బట్టి వాడిని వదిలే, కయ్యను వదిలేయమని హేబేలు మాట్లాడినట్టుగా మనల్ని వదిలేయమని ప్రభువు రక్తం మాట్లాడింది. కనుకనే ఆ రక్తము యొక్క స్వరము యొక్క మొర్ర ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ఆ ప్రోక్షణ రక్తం. ఏమని స్వరం వినబడిందో తెలుసా? ఆ రక్తానికి మొర్రపెట్టే రక్తం ఏమని చెప్తుందో చూడండి. మార్కు సువార్త 14:24 అప్పుడు ఆయన, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తం. హేబేలు ఒక్కడి కోసమే మాట్లాడాడు, కానీ ఇప్పుడు కయీనులు చాలామంది ఉన్నారు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు. మారాలంటే ఈ రక్తం మాట్లాడాలి. మాట్లాడే రక్తం, మాట్లాడే దేవుడు కాదు, మాట్లాడే రక్తం. ఏంటట?
మాట్లాడే రక్తం. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు 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 ప్రోక్షణ రక్తం, పలుకు ప్రోక్షణ రక్తం, పలుకు స్వరము, పలుకు స్వరము మాట్లాడుతుంది. ఇదిగో అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. ఈ రక్తం మీకోసం మొరపెడుతుంది, మీకోసం, నా కోసం, మన అందరి కోసం మొరపెడుతుంది. ఎవరు ఆయన సన్నిధికి వచ్చారో వాళ్ళ మీద ఈ ఆ ద్వారబంధపు కమీల మీద ఈ విశ్వాసపు రక్తాన్ని పూసుకుంటున్నారు. ఇక సంహారక దూత వాని యొద్దకు వెళ్ళదు. నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. తర్వాత మాట చూద్దాం. మత్తయి సువార్త 26:28 మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. నిబంధన రక్తం, ఇది మాట్లాడద్దు మీకోసం, అడ్డుపడద్దు మీకోసం. కయ్యను అప్పుడే చావాలి, కానీ హేబేలు రక్తం ఏమైందట, అడ్డుపడిందట. ఎంత మంచి తమ్ముని చంపేసుకున్నాడండి, ఎంత మంచి తమ్ముని చంపేసుకున్నాడండి. చంపేయమని కోరలేదండి హేబేలు, అందుకే నీతిమంతుడు అన్నాడు. త్యాగం అండి హేబేలుది. ఇన్నాళ్ళు ఏమనుకున్నాం బైబిల్ చదివేటప్పుడు, హేబేలు రక్తం మొరపెడుతుంది, ఏమని మొరపెడుతుంది, మా అన్నయ్య నాకు బతుకున్నాడు అని చంపేయి, ఆడు మాత్రం బతుకుండాలా, నేను సావాలా, ఇంత చండాలంగా ఆలోచించాం బైబిల్ని. తప్పు 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 తప్పు. మార్చేయండి, పద్ధతి మార్చండి, ఆలోచన మార్చండి, పరిశోధన పెంచండి, మీ స్టాండర్డ్స్ ఇంకా పెరగాలి. అది కాదు అక్కడ. అందుకే యేసు ప్రభువుతో పోలిక పెట్టాడు దేవుడు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. కయ్యిని కాపాడింది చచ్చిపోయిన తమ్ముడే, చచ్చిపోయిన తమ్ముడే. అందుకే విశ్వాస వీరుల జాబితాలో ప్రధాన స్థానాన్ని అధిరోహించాడు. హేబేల్ని చిన్న క్యారెక్టర్ అనుకోకండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే హేబేల్ గురించి స్పెషల్గా ఒక మెసేజ్ మాట్లాడతాను. అంత చిన్న క్యారెక్టర్ కాదు హేబేల్ది, చాలా గొప్ప క్యారెక్టరు. హెబ్రి పత్రిక 11 ఓపెన్ చేయగానే కనబడతాడు మహానుభావుడు. అలాంటి సూపర్ టాప్ క్యారెక్టర్ అయింది. వాళ్ళ అన్నయ్యని కాపాడడానికి మాట్లాడుతున్నాడట. యోసేపుది కూడా సేమ్ క్యారెక్టర్ చూశారు. అంత దారుణంగా హింసించిన వాళ్ళ అన్నయ్యని పట్టుకుని ఏడ్చేస్తాడు. ఏడ్చేసి అరే మీరు నాకు మంచి చేశారా అంటాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. మీరు నాకు మంచి చేశారా అన్నయ్యలు, నన్ను అలా హింసించినందుకు, నన్ను గోతులో పడేసినందుకు, నన్ను నమ్మేసినందుకు మీరు అస్సలు బాధపడద్దు. వాళ్ళ దుర్బుద్ధి చూసారా, మన మీద పగ తీర్చుకుంటాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పట్టుకుని ఏడుస్తున్నాడు. దుర్బుద్ధికి సద్బుద్ధికి అంత తేడా ఉంది. పగ తీర్చుకొనుట మన పని కాదు. దుర్బుద్ధికి సద్బుద్ధికి ఉన్న తేడా. హేబేలు ప్రార్థన చేశాడు, తండ్రి మా అన్నయ్యను వదిలే నాన్న, అన్న మా అన్నయ్యను వదిలే, అటు తెలియక చేశాడు. పోన్లే, అసూయతో చంపేశాడు నన్ను. నాకంటే మంచి అర్పణ వాడు ఇస్తే బాగుండేది, కానీ ఇవ్వలేకపోయాడు. వాడు హృదయం బాగాలేదు, చంపేశాడు. వదిలే, పగ తీర్చుకోమని ప్రార్థించిన వాడు కాదు, వదిలే అని హేబేలు అడిగాడు. కాబట్టి దేవుడు కయ్యనికి ఏమేశాడు, గుర్తేసి డోంట్ టచ్ హిమ్ అన్నాడు, ఎవ్వరు ముట్టుకోద్దన్నాడు. అలాంటి హేబేలు కంటే గొప్ప ప్రేమ మన యేసుక్రీస్తు ప్రేమ, అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం, నిబంధన రక్తం. ఆ తర్వాత మాట చూద్దాం. లూకాసువార్త 22:20 లూకాసువార్త 22:20 చదవండి బైబిలు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము, నా రక్తముతో ప్రారంభమవుతున్న నిబంధన ఇది. జీవితకాలం అంతా మిమ్మల్ని కాపాడద్ద బిడ్డ, మాట్లాడద్ది. కయ్యిను జీవితం మొత్తాన్ని కాపాడింది హేబేలు రక్తం. నీ జీవితం, నా జీవితాన్ని మొత్తాన్ని కాపాడేది యేసుక్రీస్తు రక్తం. అది మాట్లాడుతుంది, అది మామూలు రక్తం కాదు. మామూలు రక్తానికే వైబ్రేషన్ ఇచ్చేంతటి సౌండ్ ఉంటే యేసుక్రీస్తు రక్తానికి ఇంకెలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి, ఈ మతోన్మాదులు అందరూ తెలుసుకోవాలి. ఆ
అది పరిశుద్ధ రక్తం, పవిత్ర రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషము నిష్కళంకమైన గొర్రె పిల్ల రక్తము వంటి రక్తము. అది మనల్ని ప్రోక్షించే పవిత్ర రక్తం. అది ఎప్పటికీ మాట్లాడుతుంది, ఆ స్వరము ఇంకా మొర పెడుతోంది. అందుకే మొదటి రోజు చెప్పాను, రెండో రోజు చెప్పాను, సిలువే ఎందుకు, దహనం ఎందుకు చేయలేదు, తలెందుకు నరకలేదు, క్రూర మృగాలకు ఎందుకు ఆయన్ని అప్పగించలేదు, ఉరి ఎందుకు వేయలేదు, అన్ని శిక్షలు ఉండగా సిలువ శిక్షనే ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఆ సిలువ మీద నుండి ప్రతి రక్తపు బొట్టు ఈ నేల మీద పడాలి, ఈ నేల మీద నుండి ప్రపంచ మానవాళి కోసం మొర్ర పెట్టాలి. అది నా యేసుక్రీస్తుకున్న గొప్పతనం. ఈ ప్రపంచం తెలుసుకోవాలి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా మన కొరకు పలుకుతున్న క్రీస్తు యేసు రక్తం అమూల్యమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనదైన గొర్రె పిల్ల రక్తం. పాత నిబంధన బలులన్నిటికీ సమాధానం ఒకే ఒక రక్తం. ఆ గొర్రె రక్తం మాట్లాడినా కాపాడలేదు, ఆ మేక రక్తం మాట్లాడినా కాపాడలేదు. మీకు ఇంకా రిఫరెన్స్లు చూపించడానికి టైం లేదు, కానీ మీరు మాంసం తినండి కానీ ఏం తినొద్దు అంటాడు, రక్తం తినొద్దు అంటే టక్టక్క కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, రాసేసుకోండి మీకు అవకాశం ఉంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత అవి పరిశోధన చేయండి. లేవీయకాండం 7:26-27, లేవీయకాండం 17:10-13, 14, 14:14, నిర్గమకాండం 12:7-13, 23:23, ఆదికాండం 9:4-5. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదువుకోండి. మీరు మాంసం తినండిరా బిడ్డలారా, కానీ రక్తం మాత్రం తినకండి, ఎందుకంటే రక్తమే దాని ప్రాణము, రక్తమే దాని ప్రాణము, దాన్ని తినొద్దు. లేవీయకాండం 7:26 ఒకసారి ప్లే చేయండి, రక్తమే దాని ప్రాణము, అది మీరు ముట్టొద్దు, మీరు తినొద్దు, మీరు తినొద్దు. మరి పక్షిదే కానీ జంతువుదే కానీ ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకండి. ఎవడు రక్తము తిననో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, మీరు అసలు ముట్టుకోవద్దని చెప్పాడు, మీరు ముట్టుకోవద్దు, రక్తం ముట్టుకోవద్దు. లేవీయకాండం 17:10-11, 11:13, 13, 14, లేవీయకాండం 17:10-11, 11:13, 14, మరియు ఇశ్రాయేలు కుటుంబంలోనేమి, మీలో నివసించి పరదేశంలోనేమి, ఒకడు దేని రక్తమును తినను, రక్తము తినువాని నేను విముఖుడనై జనులలో నుండి వారిని కొట్టివేయుదును. 11, రక్తము దేహమునకు ప్రాణము, మన నిమిత్తము ప్రాశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తినే. యేసుక్రీస్తు కనబడాలి అక్కడ మీకు, అది ఛాయ, నిజస్వరూపం ఎక్కడుంది, కొత్త నిబంధనలో ఉంది. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాశ్చిత్తము చేయును, అంటే రక్తంలో ప్రాణం ఉంది. అందుకే రక్తదానం చేయండి, ప్రాణదాతల కండి. అంతవరకు తెలుసు మనకి రక్తం మాట్లాడుతుంది, ఇవన్నీ రక్తానికి కూడా స్వరం ఉంటుంది, నా రక్తానికి కూడా స్వరం ఉంటుంది. ఇక్కడ మాత్రమే కాదు స్వరం, లోపల ఉన్న రక్తానికి కూడా మనకేముంది, స్వరం ఉంది. ఇది ప్రపంచం తెలుసుకోవాల్సిన సత్యం. శాస్త్రవేత్తలు కనిపెట్టేంతవరకు ఈ ప్రపంచానికి తెలియలేదు. బైబిల్ని దూషించారు, యేసుక్రీస్తుని అవమానించారు, నేటికి అవమానిస్తున్నారు ఈ గాలోళ్ళు అందరూ కలిసి. ఈరోజు వాళ్ళు తెలుసుకోవాలి, దేవుడు ఎప్పుడు తప్పు చెయ్యడు, తప్పు చెప్పడు. నీకింకా అంత స్థాయికి వెళ్ళలేదు కాబట్టి ఆయన నీకు అర్థం కాలేదు. మేము ఆ స్థాయికి వెళ్ళాం కాబట్టి, మాకు అర్థమైంది కాబట్టి మేము బోధిస్తున్నాం పరిశుద్ధాత్మ శక్తితో ఇక్కడ నిలబడి. మమ్మల్ని అపార్థం చేసుకున్నా, ఏం చేసుకున్నా, మేము గొప్పోళ్ళమే, దేవుని ఎదుట మేము గొప్పోళ్ళమే కాదనడానికి ఎవరు సరిపోడు. మాకున్న జ్ఞానం మీకు లేదు, కనుకనే మా యేసుక్రీస్తుని మీరు అవమానిస్తున్నారు, ఆయన రక్తాన్ని గురించి చులకనగా మాట్లాడుతున్నారు. అది చాలా పవర్ఫుల్ బ్లడ్, అది చాలా శక్తివంతమైన రక్తం. ఆ శక్తివంతమైన రక్తం మాట్లాడుతుందట, దాని స్వరము వినబడుతుందట, ఆ స్వరము చెబుతుందట. అందుకే రక్తాన్ని తినొద్దన్నాడు ఆయన. కాబట్టి చూడండి, యోహాను సువార్త 6:53 కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6:53, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తాన్ని తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అనగానే వాళ్ళు దాన్ని భౌతికంగా తీసుకున్నారు. బట్ దాని అర్థం ఏంటి తెలుసా, నేను మీరు ఒకటైపోయేంతగా నా రక్తం మీకు అడ్డుపడుతుంది అని చెప్తున్నాడు ఆయన. ఏది అడ్డుపడుతుందట, రక్తం అడ్డుపడుతుంది. హేబేలు రక్తం కయ్యకి అడ్డంగా వచ్చేసింది, అడ్డంగా వచ్చేసింది. ఒకరోజు మా నాన్న నన్ను ఎందుకో ఏదో పాడు పని చేశానని చెత్తకు కొట్టేస్తున్నారు పట్టుకొని. చెత్తకు కొట్టేస్తుంటే మా ఇంటి పక్కన ఒక పెద్దావిడ ఉండేది, పరుగు పరుగున వచ్చేసి
ఆ కర్రకి నాకు అడ్డంగా నిలబడిపోయింది. కొట్టకండి బాబు, కొట్టకరా నాన్న అంటే, అమ్మా నువ్వు తప్పుకో, నీకు తెలీదు వీడు చాలా దారుణమైన పనులు చేస్తున్నాడు. నేను అప్పుడు చిన్నోడిని, 4వ తరగతో 3వ తరగతో తెలీదు, వీడు చాలా దారుణం, వీడు అసలు చెప్పిన మాట వినట్లేదు వీడు అని మా నాన్న చాలా దారుణంగా ఆ తట్లు నాకు 4 రోజులు పోయేవి కావు. సో అలా కొడుతుంటే ఓ రోజు ఆ ముసలావిడ వచ్చి నాకు అడ్డుపడిపోయింది. అడ్డుపడిపోయి పెద్ద ఆవిడ చచ్చిపోయింది, మా అమ్మమ్మ చచ్చిపోయి ఆవిడ అంటుంది, రే నాయన అస్సలు కొట్టకరా పిల్లవాడిని, నేను రాత్రి నాకు కలొచ్చిందిరా, వీడు అసలు వీడిని నేను చూడలేదు, అయినా నాకు కలొచ్చిందిరా, కలలో పెద్ద సభ జరుగుతుందిరా, మహాసభ జరుగుతుంది, ఇప్పటికి మా ఇంట్లో వాళ్ళందరూ గుర్తు ఆ విషయం, ఆవిడ చచ్చిపోయే ముందు చెప్పేసి చచ్చిపోయింది, ఒక మహాసభ జరుగుతుంది, ఆ మహాసభలో చాలామంది పాస్టర్లు ఉన్నారా, వేదిక మీద మాట్లాడుతున్నారు, ఎక్కడో దూరంగా కూర్చుని ఉన్నాడురా ఈ పిల్లాడు, వాడిని పిలిచారు, వాడిని పిలిచి వేదిక మీదకి పిలిస్తే వాడు మీ వాడు వేదిక మీదకి వస్తే వీడిని అందరూ మధ్యలో కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నారా, చేతులేసి నేను చూశాను రా, వీడు చాలా గొప్పవాడు అవుతాడురా, కొట్టకరా అంటే మా అమ్మ ఆ రోజు అంది, వీడా అంత గొప్పవాడా, మమ్మల్ని ఏడిపించుకుంటుంటే చాలంది, మా అమ్మకి తెలీదు, మా నాన్నకి తెలీదు, నా ప్రభుకి తెలిసి నేనేమవుతానో అని ఎప్పటికీ నేను నా ప్రభుని స్తుతిస్తానే ఉంటాను. మా అమ్మకి తెలీదు, మా నాన్నకి తెలీదు, నా ప్రభుకి తెలిసి నేనేంటో, నా ప్రభుకి తెలిసి నేను ఏ స్థాయికి వెళ్తానో, నా ప్రభుకి తెలిసి నా ఔన్నత్యం ఏంటో, నా గొప్పతనం ఏంటో, అందుకే నా ప్రభు ఆ రోజే ఆమెతో చెప్పించాడన్నమాటని ఎప్పటికీ మా అమ్మకి, మా అమ్మ ఎన్నోసార్లు గుర్తు చేసేది నాకు, అరే పలానా అమ్మమ్మ నీ గురించి ఇలా చెప్పిందిరా, అప్పుడు నేను పెద్దోడిని అయ్యాక చాలాసార్లు గుర్తు చేసింది. నిజం, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎప్పుడు గొప్పది, గొప్పది. నాకు అడ్డుపడిన రక్తం ఈరోజు నీకు అడ్డుపడిన రక్తం, మనందరికీ అడ్డుపడిన రక్తం, మనందరి కోసం మాట్లాడుతున్న రక్తం నా యేసుక్రీస్తు రక్తం. అదే అక్కడ వ్రాయబడింది, నా రక్తమును తిని నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమందు నేను వాడిని లేపేస్తాను. ఎందుకు? వాడికి నేను అడ్డుపడ్డాను, వాడిని ఎక్కడికి పోనివ్వను, అస్సలు నీ మీద ఏగవాలదు బిడ్డ, నా రక్తం అడ్డుగా ఉన్నంత వరకు నిన్నెవడు టచ్ కూడా చేయలేడు, సంహారక దూత నీ యొద్దకు రాదు. అందుకే గొర్రెల కంటే, మేకల కంటే, ఎడ్ల కంటే గొప్పదైన యేసుక్రీస్తు రక్తము, అదే మరణ దూతను ఐగుప్తులో ఆపేస్తే యేసుక్రీస్తు రక్తం ఇంకెంత గొప్పగా మరణము నుండి మనలను జీవములోనికి నడిపించగలదో ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆశ్చర్యపోతారు. అంత శక్తి ఉంది యేసుక్రీస్తు రక్తంలో. దాని గురించి తప్పుడు కోతలకు వస్తారా ఈ మతోన్మాదులు? కోరితే మంచినీళ్ళు అడగరు ఇలాంటి వాక్యంతో, చేత్తో కాదు. అంత గొప్ప శక్తివంతమైన రక్తం యేసుక్రీస్తు రక్తం మాట్లాడుతుంది. అంత ఎందుకు అన్యులు కూడా నమ్మారు ఈ విషయాన్ని? పిలాతు చేతులు ఎందుకు కడుక్కున్నాడు తెలుసా? బాబు ఈ నిరపరాధ రక్తం నా మీదికి రాకూడదు, నేను చేతులు కడుక్కుంటున్నాను, నాకు అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే రక్తం యొక్క పవర్ ఏంటో పిలాతుకు కూడా తెలుసు, అన్యులైన రోమన్లకు తెలుసు. అంతెందుకు హిందూ సోదరులు కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళి బలులిస్తూ ఉంటారు? ఎందుకు బలులిస్తున్నారు? రక్తం యొక్క పవరు వాళ్ళ వాళ్ళందరికీ అర్థమైంది కాబట్టి, మన పూర్వీకులకు అర్థమైంది కాబట్టి దేవతల దగ్గర, దేవుళ్ళ దగ్గర బలులు పెట్టారు. మేకల బలి, కోళ్ల బలి, గొర్రెల బలి, ఎందుకు బలి? రక్తము యొక్క స్వరము అడ్డుపడుతుందని పూర్వీకులు నేర్పించేశారు కాబట్టి. అబ్రహాము కాలం నుంచి, మెసపటేమియా నాగరికత కాలం నుంచి పూర్వీకులు నేర్పించారు కాబట్టి ఇదే ప్రపంచానికి వ్యాపించింది. వాళ్ళు ఒకే చోట ఉండిపోలేదు, ప్రపంచం అంతా వ్యాపించారు. ఖైబర్ బొలాన్ కనుమలగుండా ఆర్యులు మన దేశంలో ప్రవేశించారని ఆల్రెడీ మనకు చరిత్ర చెప్తోంది. వాళ్ళు కూడా ఈ బలి సంప్రదాయాలు కలిగిన వాళ్ళే. వాళ్ళు కూడా మధ్య ప్రాచ్యం నుండి వచ్చారు, ఆ మధ్య ప్రాచ్యం నుండి అనేక ప్రాంతాలకు విస్తరించారు. వాళ్ళందరికీ బలి గురించి తెలుసు, రక్తం మాట్లాడుతుందన్న సంగతి కూడా తెలుసు. ఏ రక్తం మాట్లాడినా మాట్లాడకపోయినా యేసుక్రీస్తు రక్తం మాట్లాడుతుంది. అదే చెప్తున్నాడు యోహాను సువార్త 6:54, 55, 56 చదువుదాం. అందరూ కూడా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము చదవండి. నా శరీరము తిని, నేను వాళ్ళే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమును ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా ఎందు, నేను వాని ఎందు నిలిచి ఉందుము, నిలిచి ఉందుము. నా అంతటి నేనే ఈ నిబంధన రక్తాన్ని చిందిస్తున్నాను, ఈ నిబంధన రక్తాన్ని చిందిస్తున్నాను. కాబట్టి ఏ రక్తం అమ్మా? యేసుక్రీస్తు రక్తం. మొరపెట్టే రక్తం అమ్మా. టైం లేదండి, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి, వీలైతే సాయంత్రం పార్ట్ 2 మాట్లాడతాను. యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి ఎంత గొప్పదో మనకు అర్థమైతే ఒక్క తప్పు మాట కూడా మన నోటి వెంట ఆయనను గూర్చి రాదు. అది అర్థమైనప్పుడు నాకు అనిపిస్తుంది కన్నీటి పర్యంతం అయిపోతాం, ప్రభువా నువ్వు అడ్డుపడకపోతే నేనేమైపోయేవాడిని. అవును,
నాకు ఇప్పటికీ ఆ అమ్మమ్మ అడ్డుపడకపోతే మా నాన్న నా కోపంతో కొడుతున్నాడు. అంటే మా నాన్న దెబ్బలు నా ఒంటి మీద పడకుండా ఉండాలంటే అమ్మమ్మ ఏమవ్వాలి? అడ్డుపడాలి. ఉగ్రత నా మీదకి రాకుండా ఉండాలంటే నాకెవరు అడ్డుపడాలి? నా యేసుక్రీస్తు అడ్డుపడాలి. అడ్డుపడ్డాడు, అది నా విశ్వాసం, అది నా విశ్వాసం. నా ప్రభువు నాకు అడ్డుపడ్డాడు. నా ప్రభువు నా కోసం ప్రాణమిచ్చాడని గుండెల మీద చెయ్యేసి ధైర్యంగా చెప్తాను నేను. నా ప్రభువు నా కోసం ప్రాణమిచ్చాడు. ఏం, నేను అనాథన కాదు. నా ప్రభువు నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నేను పాపినైనప్పటికీ, ప్రధాన పాపినైన నన్ను కరుణించి నా ప్రభువు నన్ను విడువక ఎడవాయక ప్రేమించి, ఈ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు పాపి, నరకానికి పోకూడదని జస్ట్ నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆ కృప ద్వారా ఉచితముగా నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఆ పాఠాన్నే పాట రూపంలో మలిచాను. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ సెమినార్లో ఆ పాఠాన్ని, ఆ పాటను బేస్ చేసుకునే ప్రసంగాలు చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు కూడా మీరు ఆ పాట వింటారు. సిలువలో వెళ్ళాడారు, మనకు సంప్రాణం పెట్టారు. మై డియర్ బెన్నీ జోసెఫ్, నీ జ్ఞాపకాల జడిలో తడుస్తూ పరదైసులో ఎప్పటికైనా నిన్ను కలవాలనే తపనతో పయనిస్తూ నీకోసమే ఈ గీతం అంకితం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా, క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైనా మారు మనసు పొందిన మదినా, నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన.
ధర్మశాస్త్రమను చరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదినా నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన. నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను. నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన ఇది పరిశుద్ధాత్ముని సూచన. పాపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను సంఘములో చేర్చబడ్డాను వాగ్దానము పొంది ఉన్నాను పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను సంఘములో చేర్చబడ్డాను వాగ్దానము పొంది ఉన్నాను పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం.